राजगोपाल रेड्डी गारी तरफुन ओक पाट ओक बट्टि मनमंदरं ऊर्लपोटि पोता उन्नां मुनुगोडुलो युद्धं मोदलैंदि मरि मन दंड अटुपक्क उंटदा इटुपक्क उंटदा अनि पंचायत जरुगुता उंदि सरे रैतु व्यवसायं चेस्ताडु चाला कष्टपडताडु सोना मसूरि वेस्ताडु बीपीटी वेस्ताडु ఏ వట్లేసినా ఆరు నెలలు కష్టపడి రైతు తన పంట పండిస్తాడు కుప్ప కొట్టి వడ్లన్నీ ఒక దగ్గర జమ చేసుకుంటాడు తర్వాత సంచులల్లో నింపే కంటే ముందు రైతుకు అనుమానం వస్తుంది కళ్ళంకెళ్ళి రైతు రైస్ మిల్ కి వడ్లు తీసుకపోతే ఆ సేట్ ఏమన్నా కిరికిరి పెడతాడేమో అని తాను పండించిన పంటను అదే రైతు షాట్ల పోసి ఇట్లా ఎగబడతాడు ఎగబడతాడా ఎగబడతాడా ఏం కొట్టుకపోతుంది ఏం కొట్టుకపోతుంది కొంచెమంత పొల్లు పోతుంది పోతుందా పొల్లు అట్లా కొంచెమంత పొల్లు తాను వండించిన పొల్లు కూడా రైతు వదులుకోవడానికి ఇష్టపడతాడు మిగిలింది ఎవరైనా నిగార్సిగా మిగులుతారు అసలు సిసలు ఉద్యమకారులు మిగులుతారని రైతు చేస్తా ఉన్నటువంటి కష్టం ఈ రోజు మేము చేస్తా ఉంటే ఈ ధర్మ యుద్ధంలో మమ్మల్ని గెలవడం చేతగాక వాళ్ళకున్నటువంటి సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు వీళ్ళు పోయినరు వాళ్ళు పోయినరు వాళ్ళు ఇదైనరు వీళ్ళు ఇదైనరని ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకని కార్యకర్త బంధువులందరికీ కూడా దయించి ఒక విజ్ఞప్తి సోషల్ మీడియాలో వాళ్ళు ఒక్కటి రాస్తే మనం నాలుగు రాసి చూపెట్టాలి వాళ్ళు ఒక్క అబద్ధాన్ని ప్రచారం చేయాలని చూస్తే మనం నాలుగు చెప్పాలి ఏకనాథ్ షిండే ఒక ఆయన ఎల్లిండు రేపే బీజేపీలకు వస్తున్నాడని రాయాలి మనం కూడా ఆ ఏకనాథ్ షిండే ఎవరో వారు తెలుసుకోలేక చచ్చిపోయేసరికి ఎలక్షన్లు అయిపోవాలి ముల్లుని ముల్లుతోట తీయడం మనం నేర్చుకోవాలి అబద్ధాన్ని అబద్ధంతో గెలవడం నేర్చుకోవాలి నిజంగా మీకు చేతనైతే కేసీఆర్ గారు నేను మొదటి రోజు చెప్పిన ఈ ఎనిమిదేళ్లలో ఈ తెలంగాణ బంగారు తుకుడు అయితే నువ్వు చెప్పినావు కదా ఈ తెలంగాణని దేశానికి ఆదర్శంగా తీసుకుపోతున్నాని ఒకవేళ ఆ మాట నిజమైతే నీ 86 మంది ఎమ్మెల్యేలు నీ 14 మంది మంత్రులు ఒక్కొక్కడొచ్చి ఒక్కొక్క ఎంపీటీసీ పరిధిలో ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోను అంటే నైతికంగా నువ్వు ఓడిపోయినా అని నిన్ను నువ్వే అంగీకరించి మందబలం వేసుకొని వచ్చి మునుగోడులో యుద్ధం చేద్దామని అనుకుంటున్నావు నాటి కౌరవ యుద్ధంలో 100 మంది వేసుకొని వచ్చినటువంటి దుర్యోధనునికి ఏ శాస్తి జరిగిందో కేసీఆర్ గారు రేపు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుంది బీఆర్ఎస్ కి ప్రజలు సిఆర్ఎస్ ఇస్తారు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి చంద్రశేఖర్ రావు గారిని ఫామ్ హౌస్ కి కేటీఆర్ గారిని అమెరికాకి మా చెల్లెను ఢిల్లీలో ఏమో దుకాణాలు పెట్టుకుందంట ఆ దుకాణాలు నడిపించుకుందందుకు పంపిస్తారు ప్రజలు కాబట్టి అబద్ధాల పునాదుల మీద వ్యక్తిత్వ హనన చేసి గెలుద్దామని మీరు ప్రయత్నం చేస్తే బిడ్డ మేము కూడా ఇందాక బూర నరసయ్య గారు గుర్తు చేసిరు ఈ చౌరస్తాలో అందరం కూడా జై తెలంగాణ అన్నం సబ్బండ వర్ణాలు కలిసి ఒకటే మాట చెప్పినాయి ఈ గడ్డ మీద పుట్టినాడు ఈ గడ్డకు అన్యాయం చేస్తే కాలోజీ చెప్పినట్టు ఇక్కడే బొందబెడతామని చెప్పినాం ఒకవేళ ప్రాంతేతరుడు ఎవడన్నా ద్రోహం చేస్తే పొలిమెరల దాడు దాకా తరిమి కొడతామని చెప్పినాం ఇంకో మాట కూడా చెప్పినాం ఈటుకా జవాబ్ ఈటుకా జవాబ్ ఇక మా పిల్లలు చాలు మీకు జవాబు చెప్పేటందుకు పైసలు ఇచ్చినా బీర్లు ఇచ్చినా బిర్యానీలు ఇచ్చినా మీరు బెదిరించి కేసులు పెట్టాలనుకున్న పోలీసు మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి భూమి గుండ్రంగా ఉంటుంది ఈ టైంలో అమెరికా వెలుతురులో ఉంది భారతదేశం చీకట్లో ఉంది ఇంకో 15 నెలలాగితే కాషాయం జెండా తెలంగాణ రాష్ట్రంలో వెలుతురులోకి వస్తుంది బిడ్డ నీ గులాబీ జెండా మీ గులాబీ యూనిఫామ్లకి ఖచ్చితంగా మేము జవాబు చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఎవరైనా ఉడత ఊపులకు భయపడతారా ఎవరైనా భయపడతారా కేసులకు భయపడతారా బండ్లలో బాటిల్ పెట్టి గుంజుకపోతే భయపడతారా మర్యాదగా చెప్తా ఉన్నాం పోలీస్ మిత్రులకు కూడా చట్టాన్ని మీరు గౌరవించండి మేము గౌరవిస్తాం నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం అయితే నీ ఇంటికి కూడా నా ఇంటికి అంతే దూరం అవుతుంది ఒక వకీలుగా మా యువకులందరికీ ఒక భరోసా ఇస్తా ఉన్నా మనమందరం కూడా యూనిఫామ్ లేని పోలీసులమే యూనిఫామ్ లో ఉన్న ఏ పోలీస్ అధికారైనా తప్పు చేస్తే బరాబరి గల్లబట్టి నిలదీసేటువంటి హక్కు భారత రాజ్యాంగం మనకిచ్చింది కాబట్టి ఎవ్వరు కూడా భయపెట్టాల్సిన అవసరం లేదు దాని అర్థం మేము భౌతిక దాడులు చేయమని చెప్తలేం మేము మర్యాదగా ఉంటున్నాం మా సహనాన్ని మీరు చాతగాంతనం అనుకుంటే బిడ్డ బరాబరి
నువ్వేదో అడిగినావు కదా మిస్టర్ కేటీఆర్, ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా అని అడిగినావు కదా. రేపు నువ్వు నారాయణపూర్ రా, ఏ గట్టునుంటామో మా పిల్లలు చెప్తారు. ఏ గట్టునుంటాం, ఏ గట్టునుంటాం, ఈ గట్టునుంటాం, మోడీ గారి గట్టునుంటాం, బరాబరి గీత గీచి ఈ లడాయిలో గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఇక్కడే ఉంటాను, సంస్థాన్ నారాయణపురంలోనే ఉంటాను. ఖచ్చితంగా ఏ కార్యకర్త కష్టం వచ్చినా బరాబరి మీ పక్షాన నిలబడతానని చెప్పి తెలియజేస్తూ దయచేసి సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పుడు ప్రచారాలకి ఎవరు కూడా బెంబేలెత్తొద్దు, హైరాణ పడొద్దని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ రెండు మూడు రోజులలో ఏకనాథ్ షిండేల పేర్లని మేము కూడా మీ ముందుంచుతాం, అప్పుడు మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో రెగ్యులర్ టచ్ ఉన్నారు, వాళ్ళ నెంబర్లకు వెళ్ళి మాట్లాడతలేరు, వేరే నెంబర్లకు వెళ్ళి మాట్లాడుతురు. వాళ్ళు ఒక్కటే అడుగుతురు, దుబ్బాక అయిపోయింది, హుజూరాబాద్ అయిపోయింది, మీరు మునుగోడు మీరు ముగించుండ్రి, మేము ఆడ ఫామ్ హౌస్ కి మేమే తాళమేసేస్తామని చెప్తున్నారు. మీరు అవసరం లేదన్నా మేమే తాళమేసి ఇడిదిక్కొస్తాము అని చెప్తున్నారు. అందుకని మన పోరాటం నవంబర్ 3 దాకా ఇంతే ఆత్మస్థైర్యంతో కొనసాగించాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలకి ఎవరు కూడా భయపడొద్దు, హైరాణ చెందొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని ప్రముఖ ఛానళ్ల పేరిట టీవీల పేరిట లోగోలు తయారు చేసి వాట్సాప్ గ్రూపులలో తప్పుడు ప్రచారాలను చేస్తా ఉన్నారు. అట్లాంటి యాజమాన్యాలు కూడా ఆ తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తుల మీద కేసులు పెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు మాకు సహకరించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే. పోయిందా తప్పుడు ఫామ్ హౌస్ దాకా? వారం రోజులు ఢిల్లీలో దాక్కున్నాడు, మూడు రోజులు వస్తాడట మునుగోడికి, చూద్దాం వస్తాడా రాడా చూద్దాం. రమ్మందామా, రమ్మందామా.